హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్ దిస్ ఇస్ అలేఖ్యా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఈ రోజు నేను జివామె హాల్తో మీ ముందుకు వచ్చాను. జివామేలో ఇప్పుడు సీన్ క్యా హై సేల్ రన్ అవుతోంది. ఈ సేల్ మనకి జూలై 6th స్టార్ట్ అవుతుంది. ఈ సేల్లో మనకి అప్ టు 60% ఆఫ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే 15 డేస్ ఈజీ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలేఖ్యా జివామే అనే కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు నేనేమైతే తీసుకున్నానో అవన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. నేను చాలా అంటే చాలా నైట్ వేర్ కలెక్షన్ తీసుకున్నాను జివామాలో, ఎందుకంటే నేను తీసుకుని చాలా డేస్ అయిపోతుంది నైట్ వేర్, సో అందుకనే సేల్ రన్ అవుతుంది కాబట్టి మీరు కూడా మిస్ అవ్వకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అండ్ ఈ క్యా సీన్ హై సేల్లో ఏంటి అంటే అన్లిమిటెడ్ స్టైల్స్ దొరుకుతాయి మనకి, అలాగే లిమిటెడ్ టైం ఆఫర్ అనమాట ఇది, సో కాబట్టి మిస్ చేసుకోకండి. సో నేనైతే ఇదిగోండి చెప్పాను కదా చాలా కలెక్షనే తీసుకున్నా, చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ నైట్ వేర్ ఎక్కువ తీసుకున్నాను అండ్ షేప్ వేర్ అన్నీ కూడా కొన్ని తీసుకున్నాను అనమాట, చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది నైట్ వేర్ అనమాట సెట్, ఇది టాప్ వస్తుంది మనకి అండ్ ఇది బాటమ్ వస్తుంది. సో చాలా క్యాజువల్ సెట్ అనమాట, కలర్ కాంబినేషన్ చాలా క్యాజువల్ది. యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి, కాకపోతే ఏంటి అంటే ఇది బాటమ్ కానీ లేదంటే టాప్ కానీ చాలా రకాలుగా వేరే వాటి మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇలాంటి కొన్ని కొన్ని క్యాజువల్ కలర్స్ నేను ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అనమాట, లైక్ బ్లాక్ గ్రే బాటమ్స్ మెయిన్. ఇవేంటి అంటే బ్లాక్ వేసుకోవచ్చు, ఇంకా డార్క్ కలర్స్ చాలా దీని మీద సెట్ అవుతాయి, సో డిఫరెంట్ డిఫరెంట్ వేసుకున్నట్టు కనపడుతుంది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది జివామేలో మీకు తెలుసు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను, ఇది టీ షర్ట్ బ్రా అనమాట, లైక్ ప్యాడెడ్ కాదు, ఇది డబల్ లేయర్డ్ వస్తుంది. డబల్ లేయర్డ్ వచ్చి నాన్ వైర్డ్ టీ షర్ట్ బ్రా అనమాట, సో మనకి ఎవ్రీడే బేసిస్లో టీ షర్ట్స్ మీదకి వేసుకోవడానికి కానీ లేదు నార్మల్గా మనం కుర్తీస్ మీద కూడా కవరేజ్ కొంచెం ఎక్కువ కావాలి కానీ కప్స్ లైక్ మనకి ప్యాడెడ్ ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, సో చాలా బ్రీతబుల్ ఉంటుంది. క్లాత్ క్వాలిటీ అయితే చెప్పక్కర్లేదు జివామేలో, మీకు ఓన్లీ బ్రాస్ అనే కాదు ఏదైనా కూడా క్లాత్ క్వాలిటీ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట, బాగుంటాయి క్వాలిటీ అయితే. సో ఇది తీసుకున్నాను, ఇది ఆల్రెడీ నా దగ్గర వేరే కలర్ ఉండేది అండ్ ఇంకొకటి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక నైట్ వేర్ సెట్, నేను ఎక్కువ నైట్ వేర్ సెట్సే తీసుకున్నాను ఎందుకంటే చాలా కలెక్షన్ కనిపించింది సార్ నాకు, కొత్తగా అనిపించినాయి అండ్ నా దగ్గర నేను కూడా పర్సనల్గా నైట్ వేర్ తీసుకోలేదు రీసెంట్ టైమ్స్లో, అందుకనే తీసుకున్నాను అనమాట. సో ఇది నెక్స్ట్ వన్, ఇది బాటమ్ వస్తుంది, ఇది కొత్త కలెక్షన్లో అనిపించింది, అసలు చాలా బాగుందనమాట డీటెయిలింగ్ కానీ దీనికి క్లాత్ క్వాలిటీ కానీ చాలా నచ్చింది నాకు. అది టాప్ ఇది వస్తుంది దానికి, బాటమ్ అది, ఇది టాప్ అనమాట, ఇది కూడా కొంచెం టీ షర్ట్ మోడలే, చాలా బాగుందండి క్వాలిటీ అయితే. అండ్ దీనికి వైట్ డీటెయిలింగ్ లాగా వచ్చింది, దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, నేను ఈ కలర్ తీసుకున్నాను. సో చాలా చాలా నచ్చింది నాకు, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ చాలా బ్రీతబుల్ అనమాట. సో ఇది అండ్ నెక్స్ట్ దీని సైజ్ వచ్చేసి ఎల్ తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇది నాకు చాలా చాలా క్యూట్గా అనిపించింది, ఇప్పటి వరకు అయితే నా దగ్గర లేదనమాట ఇలాంటిది, అందుకని తీసుకున్నా. బట్ వేసుకుంటే అయితే అంత క్యూట్గా ఉందో నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను అన్నీ వేసుకుని. చాలా క్యూట్ ఉంది అండ్ దాంతోపాటు చాలా చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట వేసుకోవడానికి. సో నాకు ఈ మధ్య ఎస్పెషలీ సమ్మర్ సీజన్స్లో ఇలాంటి షార్ట్ నైటీస్ వేసుకోవడం కొంచెం అలవాటు అయింది, చాలా చాలా కంఫర్టబుల్ ఉంటాయి. బట్ ఈ క్లాత్ అయితే నా దగ్గర ఎప్పుడూ లేదు అందుకని తీసుకున్నాను. ఇది ఇది వస్తుంది అనమాట, నేను పక్కన వేసుకుని చూపిస్తాను మీకు. దీని డిజైన్ కానీ క్వాలిటీ కానీ కంఫర్ట్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. దీనికి ఇలా థ్రెడ్ కూడా వచ్చిందనమాట మనకి కట్టుకోవాలంటే, చూడడానికి స్టైలిష్గా ఉంటుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది. సో కాటన్ టైప్లో వచ్చిందనమాట క్లాత్, బనియన్ క్లాత్ కాదు, అదే నాకు బాగా నచ్చింది దీంట్లో. సో చాలా బాగుందనమాట, నీలెంత్ వరకు నీలెంత్ కంటే కూడా కొంచెం కిందకు వస్తుంది. సో ఇది ఎలా ఉందంటే నార్మల్గా ఫ్రాక్ లా ఉంది కానీ నైటీ అలా కనబడట్లేదు అనమాట. సో చాలా బాగుంది వేసుకోవడానికి, డైలీ బేసిస్లో మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ట్రై చేస్తే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్పోర్ట్స్ వేర్లో ఈ బాటమ్ ఒకటి తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ మీకు గుర్తుంటే నేను లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను ఇలాంటి సేమ్ బాటమ్, ఇక్కడ వైట్ స్ట్రాప్ వస్తుంది, దీనికి వచ్చేసి కొంచెం రేడియం కలర్లో వచ్చింది స్ట్రాప్. చాలా చాలా కంఫర్టబుల్ ఉంటాయి అనమాట ఈ లెగ్గింగ్స్ అయితే, నాకు చాలా నచ్చుతాయి జివామేలో. నేను స్పోర్ట్స్ వేర్ నా దగ్గర ఉన్న లెగ్గింగ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా నా దగ్గర జివామేవే ఉంటాయి. సో చాలా బాగుంటాయి,
ప్రింటెడ్ కానీ అన్నీ కూడా ఉంటాయి. నా దగ్గర ఆల్మోస్ట్ ప్రింటెడ్ అన్నీ ఉన్నాయి జివామేలోవి, అందుకనే మళ్ళీ ప్లెయినే తీసుకున్నాను. సో ప్రింటెడ్ ఆల్మోస్ట్ అన్నీ నా దగ్గర ఆల్రెడీ తీసేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను సైజ్ ఎక్సెల్ తీసుకున్నాను. సో ఇది యాక్చువల్లీ టైట్ ఉంటుంది కదా, సో ఎలా అయినా సరే మనకి ఎలాస్టిక్లా ఉంటుంది అనమాట. సో కాబట్టి మన బాడీని హగ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, నేను డబల్ సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఎస్పెషల్లీ వేస్ట్ దగ్గర కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇంకా. సో అందుకనే ఒక సైజ్, ఇంకా ఒక సైజ్ కాకుండా 2 సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా. సో బాగానే ఉంది, ఫిట్టింగ్ అయితే నాకు ఏమి డిస్కంఫర్ట్ అనిపించలేదు. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది ఒక షార్ట్ నైటీ అనమాట. చెప్పా కదా షార్ట్ నైటీస్, నేను తీసుకునే క్లాత్స్ అన్ని కూడా ఇలాంటివే. బట్ నేను జివామేలో తీసుకున్నవి అయితే అసలు ష్రింక్ అవ్వలేదు, నేను బయట కొన్ని ప్లేసెస్లో తీసుకున్నాను ఆల్రెడీ, ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి కదా అన్నట్టు. కాకపోతే అవి చాలా ష్రింక్ అయిపోయాయి అనమాట. ఒక్కసారి వేసుకోగానే నేను ఆల్రెడీ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను, అయినా సరే అవి అంత కంఫర్టబుల్గా ఒకసారి వాష్ చేసిన తర్వాత నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు. అందుకనే కొంచెం కాస్ట్ అయినా సరే ఇలాగ దీనికే పెడదాం అన్నట్టు అనిపించింది. సో కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్ ఏం లేవు, ఇవి కూడా 300 అలాగే ఉన్నాయి. సేల్లో ఇంకా తగ్గుతాయి కాబట్టి హ్యాపీగా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇవేంటంటే మనకి నీ లెంత్ వరకు వస్తాయి, సో మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఇలా వస్తుంది. నేను మీకు పక్కన యాడ్ చేస్తాను వీడియో కూడా, నేను వేసుకున్నది. సో మీకు చూడడానికి ఎలా ఉన్నది కూడా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి షేప్ వేర్. షేప్ వేర్ ఒకటి చాలా బాగుంటుంది జివామేలో. నేను శారీ షేప్ వేర్ తీసుకున్నాను. శారీ షేప్ వేర్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చాలా కలర్స్ వరకు లైక్ కొన్ని 3-4 కలర్స్ తీసుకున్నాను, అందుకని ఈసారి ఇంకొక కలర్ తీసుకుందామని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నా. సో నేను ఎన్ని కలర్స్ తీసుకున్నా ఆల్మోస్ట్ నేను స్కిన్ కలర్ ఉంటుంది కదా అదే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అది పట్టు శారీస్ మీదకైనా దేనికైనా చాలా బాగుంటుంది, క్యారీ చేయడం చాలా ఈజీ అనమాట, మనం వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఒక షేప్ అనేది ఉంటుంది శారీస్కి, అండ్ నడవడానికి డిస్కంఫర్ట్ కూడా ఏం అనిపించలేదు నాకు. సో ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవాలి, ఇది నేను మీడియం తీసుకున్నాను. ఎగ్జాక్ట్ సైజ్ ఉండాలన్నమాట ఇవి, అంటే మనకు లూజ్గా ఉండాలని చెప్పి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనం ఇది తీసుకోవడానికి యూజ్ ఉండదన్నమాట. సో ఎగ్జాక్ట్ సైజే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా నైట్ వేరే ఉన్నాయి నా దగ్గర. ఇది కూడా ఒక షార్ట్ నైట్ ఇలాంటిదే, ఇది ఇలా వస్తుంది. ఇది కొంచెం ఏంటంటే లెంత్ కొంచెం ఎక్కువే ఉందన్నమాట నార్మల్గా కంపేర్ చేస్తే, బాగా షార్ట్ అంటే నీ లెంత్ కంటే కూడా చాలా కిందకే ఉంది. సో ఫుల్ నైటీ లాగే ఉందన్నమాట, ఇంచుమించు 3/4 నైటీ ఉంటుంది చూడండి అలా ఉంది. బట్ కలర్ నాకు బాగా నచ్చింది, అండ్ నా దగ్గర డిజైన్ కూడా లేదని చెప్పి తీసుకున్నాను. ఇది సైజ్ వచ్చేసి లార్జ్, అండ్ ఇది మనకి సేమ్ కొంచెం టీషర్ట్ క్లాత్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అండ్ ఎస్ అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ అండ్ ఎస్ దీనికి పాకెట్ కూడా వచ్చింది, అది నాకు చాలా నచ్చింది. సో పాకెట్ వస్తే ఆటోమేటిక్గా స్టైల్గా ఉంటుంది కదా డ్రెస్. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది ఒక ష్రగ్ తీసుకున్నాను నేను జివామేలో. నాకు ఈ కలర్ బాగా నచ్చింది, నా దగ్గర ఒక మెరూన్ ష్రగ్ లైట్ పింక్ షేడ్ ఉంది, బట్ ఇది కొంచెం ఇంకా థిక్గా ఉందన్నమాట. లైక్ మనకి ఈ రెయినీ సీజన్లో పర్ఫెక్ట్, అంటే మనకి అటు చలి వేయదు అలా అని చెప్పి అటు బాగా ఉక్కపోతగా కూడా ఉండదు కదా. సో అలాంటి టైంలో ఇలా వేసుకోవచ్చు, లేదంటే నైట్ డ్రెస్సెస్ మీదకి వేసుకున్నా కూడా చాలా స్టైల్గా ఉంటుంది. సో ఇది ష్రగ్, బట్ మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, చూసుకొని తీసుకోండి. నా దగ్గర ఆల్రెడీ పింక్ అవి ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను. నేవీ కలర్ ఉంది, బ్లాక్ ఉంది, పింక్ ఉంది, సో డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కలర్ నాకు బాగా నచ్చింది, కలర్ కోసమే తీసుకున్నాను యాక్చువల్లీ. ఇది నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒక టీషర్ట్ తీసుకున్నాను, ఓన్లీ టీషర్ట్ తీసుకున్నా. ఇది నాకు కలర్ నచ్చింది, అండ్ నేను యాక్చువల్లీ బాటమ్ తీసుకున్నాను అనమాట. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చూసారా, ఎలా స్టైల్ చేయొచ్చు నైట్ వేర్ అని చెప్పేసి ఒక షార్ట్ లాగా చేసి పెట్టాను మీకు యూట్యూబ్లో, చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను. అవి నేను జివామేలోనే తీసుకున్నాను. సో అందుకనే ఆ బాటమ్ నాకు బాగా నచ్చింది, పింక్ బాటమ్ ఉంటుంది. సో దాన్ని నిజంగానే చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది, చాలా థిక్ ఉంది అనమాట. సో అందుకనే దాంట్లోనే ఇది వేరే కలర్, ఇది బ్లూ, అప్పుడు నేను తీసుకున్నది పింక్ అనమాట. సో అందుకనే దాన్ని మంచిగా స్టైల్ చేసుకుంటున్నాను నేను. సో కాబట్టి ఇది కూడా అలా యూజ్ అవుతుంది అని చెప్పేసి, అటు నైట్ వేర్లా యూజ్ అవుతుంది, అండ్ దాంతోపాటు క్లాత్ చాలా థిక్ ఉంది కాబట్టి మనం ట్రావెలింగ్ టైంలో కూడా వాడచ్చు. సో చాలా బాగుంది క్లాత్ అయితే. సో ఇది కలర్, దానికోసమే నేను టాప్ తీసుకున్నా. యాక్చువల్లీ వైట్ అలాంటిదేమో తీసుకుందాం అనుకున్నాను, బట్ లాస్ట్ టైం కూడా దానికి కూడా వైటే ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో ఈ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, బ్లాక్ అండ్ బ్లూ అని చెప్పి. సో ఇది వచ్చేసి ఎక్సెల్ తీసుకున్నాను సైజు, అండ్ ఇది వచ్చేసి లార్జ్ తీసుకున్నాను. కూడా ఒక షార్ట్ నైటీ. షార్ట్ నైటీస్ అయితే చాలా బాగున్నాయి, కంఫర్ట్ కంఫర్ట్, ష్రింక్ అవ్వట్లేదు, సైజెస్ కూడా ఎగ్జాక్ట్ బాగున్నాయి, అండ్ దాంతోపాటు ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్ ఇంకా రీజనబుల్గా ఉన్నాయి, సో అందుకని తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ. సో ఇవి వచ్చేసి నేను సైజ్ లార్జ్ తీసుకున్నాను. ఇదిగోండి
జస్ట్ ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా కొంచెం లాంగే వస్తుంది, బాగా షార్ట్ అంటే నీలంత కంటే కూడా బాగా కిందకే వస్తుంది. సో కొంచెం లాంగ్ నైట్ లాగే ఉంటుంది. ఒకటి యాడ్ చేస్తాను కాబట్టి మీకు లెంత్ కూడా అర్థమవుతుంది, మీరు చూడొచ్చు. నా ఫేవరెట్ చూపిస్తాను మీకు. సో ఇది ఒక నైట్ డ్రెస్. ఎంత సాఫ్ట్ ఉందంటే దీని క్లాత్ చాలా 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 సాఫ్ట్ ఉంది. అసలు వేసుకుంటే చాలా లైట్గా అనిపిస్తుంది అన్నమాట బాడీ మీద. సో ఇది దీంట్లో కూడా ఒక కలర్ ఉన్నట్టుంది, ఇంకొకటి ఏదో కలర్, బట్ నాకు ఈ పింక్ నచ్చింది. ఈ పింక్లో అయితే నా దగ్గర నైట్ డ్రెస్సెస్ ఏం లేవు, ఇంత డార్క్ పింక్లో, లైట్ పింక్లో చాలా ఉంటాయి. సో అందుకనే డార్క్ పింక్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది బాటమ్ వస్తుంది మనకి, అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగా జాగర్ టైప్లో వస్తుంది అనమాట. టాప్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట, ప్లెయిన్ వచ్చి జస్ట్ ఇక్కడ ప్రింట్ వస్తుంది. జస్ట్ మనకి మిగతాదంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. అండ్ దీని సైజ్ ఆల్రెడీ చెప్పేశాను కదా, ఎక్సెల్. సో ఈ పింక్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, నైట్ డ్రెస్సెస్లో లేదు. అండ్ ఇదే టైప్లో మనకి కాలర్ వచ్చి షర్ట్లా వస్తుంది కదా, ఆ మోడల్లో కూడా ఉంది, సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్లో. బట్ నాకు అలాంటివి ఇప్పుడు బోర్ కొట్సే అన్ని అవే ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఇది ఒక నైట్ డ్రెస్. అదెంత స్మూత్ ఉందో సేమ్ అదేలాగా ఉంది స్మూత్ క్లాత్. చాలా కంఫర్టబుల్గా ఉందండి క్లాత్, మాత్రం చాలా 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 బాగుంది. మీరు ఖచ్చితంగా మీరు తీసుకున్నట్లయితే నాకు థ్యాంక్స్ చెప్తారు, మీరు చెప్పారు థ్యాంక్ యూ అని. అంత బాగున్నాయి అన్నమాట క్లాత్ క్వాలిటీ. సో అన్నిటికీ కూడా పాకెట్స్ కూడా వచ్చాయి, దానికి దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి. ఇది బాటమ్ వస్తుంది, దీంట్లో కూడా బ్లూ షేడ్ ఉంది. ఇది నేను బ్లాక్ షేడ్ తీసుకున్నాను, బ్లూ షేడ్ కూడా ఉంది, ఫుల్ ప్రింట్ వస్తుంది. అన్నిటికీ నాకు నచ్చేది ఏంటి అంటే జివామేలో అన్ని బాటమ్స్కి మోస్ట్లీ ఇలా థ్రెడ్ ఇస్తారు. సో కాబట్టి మనం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా థ్రెడ్ ఉంటుంది కాబట్టి. అంటే మనకి ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటంటే కింద యాక్చువల్లీ కింద సరిపోతుంది, ఎలా అయినా ఎగ్జాక్ట్ సైజ్ సరిపోతుంది. కానీ మనకి షర్ట్ కొంచెం లూజ్ కావాలి. సో షర్ట్ కోసం మనం లూజ్ తీసుకుంటే ఇది ఒకవేళ మనకి ఇక్కడ ఈ థ్రెడ్స్ లేకపోయి ఉంటే షర్ట్ కోసం మళ్ళీ బాటమ్ కూడా లూజ్ అయిపోయేది కదా. సో ఈ థ్రెడ్స్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనం సైజెస్ ఎక్స్ట్రా తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు బాటమ్స్ విషయంలో. సో అందుకని నాకు అది బాగా నచ్చుతుంది అనమాట ఇక్కడ. సో ఇలా వస్తుంది, అండ్ కింద ఇది కూడా జాగర్ ప్యాటర్న్లోనే వస్తుంది. సో తర్వాత దానికి దానికి టాప్, ఇది చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. ప్యాటర్న్స్ నా దగ్గర అసలు కలర్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఎక్కువ లేవు, అందుకని ఇవే తీసుకున్నా. చాలా స్మూత్ ఉందండి క్లాత్ అయితే. సో నేను వేసుకుని కూడా చూపిస్తాను, మంచిగా లూజ్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది నాకైతే. బట్ మీరు ఎగ్జాక్ట్ సైజ్ వేసుకున్న వాళ్ళు అయితే ఎగ్జాక్ట్ సైజ్ తీసుకోవచ్చు. దీని మీద అంతా ఫుల్ ప్యాటర్న్ వచ్చిందనమాట, ప్రింట్ లాగా మొత్తం ఇలా లిప్స్టిక్ టైమ్ అన్నీ అలా బ్లాక్ అలా వచ్చింది. చాలా కలర్ఫుల్ ఉంది ప్యాటర్న్ అంతా. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్ నైట్ డ్రెస్. నేను అన్ని వేసుకుని చూపిస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. మీకు నచ్చింది కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇవన్నే కాదు, ఇంకా చాలా మోడల్స్ మీరు ఒకసారి యాప్లోకి వెళ్ళి చూస్తే దొరుకుతాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చుంటాను. ఇప్పుడు సేల్ రన్ అవుతోంది, సీన్ క్యా హై సేల్. సో ఈ సేల్లో ఏంటంటే మనకి అప్ టు 60% ఆఫ్, ఫ్రీ షిప్పింగ్, 15 డేస్ ఈజీ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్, అలాగే మన కూపన్ కోడ్ అలాగే జివామే యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా వస్తుంది. సో హ్యాపీగా కూపన్ కోడ్ యూస్ చేసుకుని ఈ సేల్లో తప్పకుండా పర్చేస్ చేసుకోండి, మీకు నచ్చినవన్నీ కూడా. అండ్ మళ్ళీ మంచి విడత ముందుకు వస్తా. ఐ హోప్ మీకు ఇవిడే నచ్చింది అనుకుంటున్నా, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయ, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండ్స్ ని కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.